విద్యుత్ పై తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ప్రతిపక్షం. దీంతో ముఖ్యమంత్రి మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరుకుంది. వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. ఆయన ఉక్రోషం ఏందో నా ఉక్రోషం ఏందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకు ఉంటాయి, వారి జ్ఞాపకాలు మాకు ఉంటాయి, నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించండి అధ్యక్ష. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే 36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొంకణాలు కొడుతున్నాడు, ఎవడేం చేయలే. వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోయి జైపాల్ రెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసిన సార్, జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు, అయ్యాల జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఒకరోజు కూడా వార్తను మీరు ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి గారికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికెట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష. నేను 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనకు ఆ పక్కలో కూర్చున్నాయని ఏడున్నాడు, మాట్లాడి ఆయన మాట్లాడింది కదా, తీయండి ఏం మాట్లాడిండు. వారు నా గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ సభలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో అన్నాడు. నిజమే అధ్యక్ష, మీరు ఇక్కడ సభలు మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా, అక్కడున్నా. కానీ మీరు సంచులు మోసి జైలు పోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు, అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి, దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టి భయపడ్డారు తప్ప నేను చెప్పినా. ఎస్ మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు, మా నాయకుడు హరిశ్చంద్రుడే.